దక్షిణ భారత కమ్యూనిస్ట్ నిర్మాత త్యాగశీల నిడాంబరుడు కమ్యూనిస్ట్ ఉద్యమ పోరాట యోధుడు ప్రజల మనిషి కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య 38వ వార్ధంతి సిపిఎం మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు 58వ వార్డ్ గొల్లలపాలెం 59వ వార్డ్ నెహ్రూ నగర్ 61వ వార్డ్ మల్కాపురం 62వ వార్డ్ త్రినాథ్పురం దుర్గా నగర్ అల్లూరు సీతారామరాజు కాలనీ 63వ వార్డ్ క్రాంతి నగర్ చింతల్లోవ ప్రాంతాల్లో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం నాయకులు పివి భాస్కర్ రావు కె పెంటారావు బి జగ్గునాయుడు టి అప్పలస్వామి ఆర్ కర్రయ్య వి బాబురావు కె పోలమ్మ ఆర్ లక్ష్మణమూర్తి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు 63వ వార్డ్ క్రాంతి నగర్లో జరిగిన వార్ధంతి కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు మాట్లాడారు ధన్యజీవి త్యాగమూర్తి ప్రజల మనిషి దక్షిణ భారతదేశంలో అలుపెరగని కమ్యూనిస్టు పోరాట యోధుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మొదటి ప్రతిపక్ష నేత కామ్రేడ్ సుందరయ్య అని పేర్కొన్నారు పార్లమెంట్లో మొదటిగా అడుగుపెట్టిన వారు ఆయనే అని గుర్తు చేశారు నెల్లూరు జిల్లా ఆగానిపాడు గ్రామంలో ధనిక భాగస్వాముల తండ్రి వెంకటరామిరెడ్డి తల్లి శేషమ్మలకు ఆలవ కుమారుడుగా సుందరయ్య జన్మించారని అన్నారు దక్షిణ భారతదేశానికి మొట్టమొదటి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఊరూరిన పేద పేదలను సంఘాలు పెట్టి అందరినీ ఐక్యమత్యం చేసి అన్ని రకాలుగా సోదరుడిగా ఉండేటువంటి తమ శక్తిగా పెద్ద ధనిక రైతు కుటుంబంలో పుట్టారు ధనిక రైతు కుటుంబంలో పుట్టి ఆయన పేదల కోసం కష్టజీవుల కోసం ఇంటికి ప్రజల కోసం నిరంతరం ఉండాలని చెప్పి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక మాట మీద అనుకోండి పిల్లలకి ఉంటే స్వార్థం పెరుగుతుంది నేను సేవ చేయలేను అనేటువంటి దీంతో సుందరయ్య రెడ్డి అనే ఉన్నదాన్ని రెడ్డి అని తీసి ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు ఆపరేషన్ చేసుకొని భారతదేశంలో బిడ్డలే నా బిడ్డలుగా భావించి మొత్తం తనకు వచ్చినటువంటి ఆస్తి మొత్తం అంతా కూడా బాధ్యకి ఇచ్చేసి ఒక నిడారంభరంగా సుందరయ్య గారంటే మొత్తం దేశ చరిత్రలో మహోన్నతి మచ్చలేని చెప్పి అంత నిడారంభరంగా సుందరయ్య గారంటే అంత పెద్ద జీవిత చరిత్ర ఉంది మనం ఇప్పుడు చెప్పుకోలేం కానీ దానికి ఒకరోజు సభ్యులతో మాట్లాడుతున్నాం చెప్పుకోలేము అంత మహోన్నత అనేటువంటి వ్యక్తి అతను పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళేవారు ఎంపీకి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద ఎంపీ వెళ్ళారు అతను మాట్లాడితే ఏం మాట్లాడతారనేటువంటి చేసేవారు ఇప్పుడు మన కృష్ణాది కొన్ని గడ్డలన్నీ వంతిని కట్టలేమనంటే ఎందుకు కట్టలేమని చెప్పి అతను మట్టి పెట్టి తట్ట పెట్టి మొత్తం జనాలందరినీ తీసుకొచ్చి ఆ డాముల్ని ఎవడు ఇంజనీర్ కట్టలేము తిన సాధ్యపడదు చెయ్యలేము అని అనుకుంటే ఎందుకు చేయలేము అని చెప్పి మొత్తం కూలీ అందరూ శ్రమగా పట్టాలి శ్రమ చేయాలని చెప్పి మొత్తం ఊరు ఊరు చుట్టుపక్కల ఊరు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అతను ఆ డామ్ను నిర్మించి అతనే మట్టి తట్ట పెట్టి ఆ రకంగా అక్కడికి జల వనరులు నీరుని అందించే ప్లాన్ చేశారు జన వనరులు ఎడగెళ్ళాలనేటువంటి ప్లాన్ కూడా అతనే తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం అనేటువంటి అంత మహోన్నతి వచ్చి అంత తెలివైనటువంటి మహామేధావి